కార్తీక మాసంలో శ్రీ పద్మావతి మాతకి సహజంగా బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు. అసలు అమ్మవారికి అప్పుడు ఇప్పుడు అనే తేడా లేకుండా సర్వకాల సర్వావస్థల్లో ఉత్సవాలు చేసి తీరాలి అని బ్రహ్మదేవుడు అంతటి వాడు అన్నాడు. ఇంతకీ శ్రీ పద్మావతి మాత అంటే ఎవరు? తరచుగా ఆ తల్లికి ఎందుకని ఉత్సవాలు చేస్తూ ఉంటాం, అందున ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తూ ఉంటాం, ఇదంతా అగస్త్య మహర్షి ఒక గొప్ప గ్రంథంలో రాశాడు. దానికి అగస్త్య స్మృతి అని పేరు అన్నమాట. ఈరోజు ఈ అలంకారం చెయ్యాలి, ఈరోజు ఇలా పూజించాలి అని లోకానికి అందించిన వాడు మొట్టమొదట అగస్త్య మహర్షే. అగస్త్య మహర్షి ఆశ్రమంలోనే పద్మావతి వెంకటేశ్వరులు కళ్యాణానంతరం 6 నెలలు ఉన్నారు. ఆ సమయంలోనే అగస్త్య మహర్షి లోకశ్రేయస్సు కోసం పద్మావతీదేవిని ఎలా అలంకరించాలో చెప్పారు. పద్మ అనే శబ్దానికి లక్ష్మీ అని అర్థం. లక్ష్మీహి పద్మాలయ, పద్మ లక్ష్మీ అన్న, పద్మాలయ అన్న, పద్మ అన్న, ఇవన్నీ లక్ష్మీదేవి పేర్లే. ఇంతకీ పద్మావతి అంటే లక్ష్మీదేవికి మారు రూపు, సాక్షాత్తు ఆదిలక్ష్మి యొక్క స్వరూపము అని అంతరార్థం. ఈ తల్లి లోకశ్రేయస్సు కోసం ఎన్నో రకాల సంపదలను సృష్టించింది. ఆ సంపదల్లో మొట్టమొదట బంగారం పుట్టింది, సువర్ణం. ఆ తర్వాత వెండి పుట్టింది, ఆ తర్వాత రాగి పుట్టింది, కంచు, ఇత్తడి, ఇనుము, ఇలాంటి అనేక ధాతువులు పరంపరగా పుట్టుకొచ్చాయి. ఈ ధాతువులన్నిటితోటి లోకానికి ఎవరు ఏ వస్తువులు తయారు చేసుకుని ఎలాంటి సుఖాలు అనుభవించాలో ఏర్పాట్లన్నీ అమ్మవారు లక్ష్మీదేవి చేసింది. లక్ష్మీదేవి ధాతువులను సృష్టించి, సంపదలను సృష్టించి లోకానికి ఆనందం కలగజేయడం వల్ల అప్పటి నుంచి ఆ తల్లికి పద్మావతి అని పేరు వచ్చింది. ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడు అమ్మవారు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా జగన్మాత, నిన్ను రోజు జనము హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అని స్తోత్రం చేస్తున్నారు. అంటే లక్ష్మీదేవి సువర్ణ రజతస్రజాం, సువర్ణము అంటే బంగారం, రజతము అంటే వెండి. అమ్మవారు పూర్తిగా బంగారంతో తయారు చేసినటువంటి హారాలు, వెండితో తయారు చేసిన హారాలు, రెండు హారాలని సమానంగా అంగీకరిస్తుంది. ఈ బంగారం వెండి కాకుండా మానవులు సుఖశాంతులతో ఉండడానికి కొన్ని నిధులను అప్పగించు అని ఒకప్పుడు బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రార్థించాడు. అప్పుడు అమ్మవారు లోకశ్రేయస్సు కోసం తన పుత్రుడైనటువంటి బ్రహ్మగారు కోరిన కోరికకి సంతోషించి తన వైభవాన్నంతా ప్రదర్శిస్తూ 9 నిధులను సృష్టించింది. అప్పటి నుంచి నవనిధులు అనే పేరుతోటి ఆ నిధులు భూలోకానికి వచ్చాయి. కార్తీక బ్రహ్మోత్సవాల ఆరంభము అంటే ఏమిటంటే భూలోకానికి మొట్టమొదట నవనిధులు దిగొచ్చిన కాలము అని అర్థం అన్నమాట. అందుకనే ఉత్సవాలు 9 రోజులు చేస్తారు. అసలు కారణం అది. సంపదలు తిరిగి పొందాలంటే పద్మానిధి స్వరూపిణి అయిన శ్రీ పద్మావతీదేవిని మొదటి రోజు కార్తీక మాసంలో బ్రహ్మోత్సవం రోజున దర్శనం చేసుకుంటే దారిద్ర్యం తొలగి సంపదలు వస్తాయి. అందుకని పద్మావతీదేవి వైభవ స్వరూపిణి అని అగస్త్య మహర్షి మనకి లోకానికి ఒక గొప్ప సందేశం ఇచ్చాడు. మన శరీరంలో 7 స్థానములలో లక్ష్మీదేవి ఉంటే అటువంటి వాడు సుఖం పొందుతాడు, సంపదలు పొందుతాడు. అందుకే మార్కండేయ పురాణం నేనం పురుషుని సప్త స్థానంబులు గడచి తలకుజని సిరివిడుచున్ మానుగా అని ఒక పద్య రూపంలో శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయ అవతారంలో దేవతలకి సందేశం ఇచ్చాడు. ఒకప్పుడు దేవతలంతా కలిసి దత్తాత్రేయుణ్ణి జంభాసురుడనే వాడిని చంపి మమ్మల్ని రక్షించమంటే ఆయన జంభాసురుణ్ణి లక్ష్మీదేవి ద్వారా సంహారం చేయించాడు. అప్పుడు దేవతలకు ఆశ్చర్యం కలిగింది. లక్ష్మీదేవి జంభుడనే రాక్షసుడి నెత్తి మీదకి వెళ్ళగానే వాడి తల పగిలి వాడు చచ్చిపోయాడు. కారణం ఏమిటి అంటే అప్పుడు దత్తాత్రేయుడు చెప్పిన వాటేమిటో తెలుసా? శ్రీ లక్ష్మీదేవి పద్మావతి అనే పేరుతో ఈ చరాచర జగత్తులో 9 నిధులను అందించింది. ఈ తల్లి మన శరీరంలో 7 స్థానములలో ఉంటే మనకి మహావైభవం కలుగుతుంది. కానీ ఈ 7 స్థానాలు దాటి తల మీదకి వెళ్ళిందా ఆ వ్యక్తిని భ్రష్టుని చేస్తుంది, నాశనం చేస్తుంది, చంపేస్తుంది.
అనగానే వాళ్ళు ఏమిటి ఆ స్థానాలు అన్నారు. అందులో మొదటిది పాదాలు. పాదాలలోకి లక్ష్మీదేవి చేరితే ఆ వ్యక్తికి ప్రయాణ సౌకర్యం బాగుంటుంది. ఇవాళ ఇళ్లలో చాలామందికి వాహనాలు ఉంటున్నాయంటే వాళ్ళ పాదాలలో లక్ష్మీదేవి ఉందని అర్థం అన్నమాట. ఏ ఎక్కట్లు లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణానికి కావలసిన సౌకర్యం తనయంత తాను వస్తోందంటే ఆ వ్యక్తి పాదాలలో లక్ష్మి ఉంది అని అర్థం. లక్ష్మీదేవి పాదాల్లో ఉండాలంటే ఏం చెయ్యాలి? సహజంగా అమ్మవారు పద్మావతీదేవిని తిరుచానూరులో సర్వకాల సర్వావస్థలలో అలంకారం చేసే ఉంచుతారు. శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఏ ఆలయంలో ఉన్నా అలంకారాలు చక్కగా ఉంటాయి. కానీ రెండవ రోజు అలంకారం జరిగినప్పుడు గనక ఎవరైనా పద్మావతి దర్శనానికి కాలినడకన వెడితే అప్పుడు ఆ కాలినడకన వెళ్ళేటటువంటి వాడి పాదాలలోకి లక్ష్మీదేవి చేరుతుంది. వీలున్నంత వరకు ఎవరైనా వాహనాలను పక్కన పెట్టి ఆలయాల దగ్గర కాలినడకన వెళ్ళి ఆలయాల్లో ఉన్న దేవతల్ని దర్శనం చేసుకోగా చేసుకోగా అప్పుడు మన పాదాలలో ఉన్న దరిద్ర దేవత తొలగిపోయి అందులో ఉన్న దోషాలు పోయి పూర్వజన్మ పాపాలు పోయి లక్ష్మీదేవి పాదాలలోకి చేరుతుంది. అగస్త్య మహర్షి ఏమని చెప్పారో తెలిసిన, నాయనలారా మనం రోజు సజ్జన సాంగత్యం చేయగా చేయగా ఆ సజ్జనుల యొక్క అనుగ్రహంతో పద్మావతి మాత మన పిక్కలలో మోకాళ్లలో చేరుతుంది. అక్కడ చేరడం వల్ల గృహయోగం కలుగుతుంది. గృహంలో ఉన్న గ్రహాలు వాస్తుదేవతలు అనుగ్రహిస్తాయి. దీనికి మీరు తరచుగా చేయవలసినది ఏమిటి? దేవాలయ ప్రాంగణంలో సేవ చెయ్యాలి. ఎలాంటి సేవ చెయ్యాలట? ఇవాళ పూరి అని ఒక గొప్ప నగరం ఉన్నది. అది నిజానికి పూరి కాదు, జగన్నాథపురి. అది ఒరిస్సాలో ఉంది. అక్కడున్న రథయాత్రకి ఏం చేస్తారో తెలిసిన, రథయాత్ర సమయంలో పూరి మహారాజులు చీపురు కట్టతో దారంతా తుడుస్తారు. అలా దారి తొడవడం వల్ల, స్వామివారు వచ్చే రథమార్గంలో తొడవడం వల్ల ఆ ప్రాంతమంతా శుభ్రం చేయటం వల్ల వాళ్ళకి రాజయోగం పట్టింది. ఇప్పుడు మనమేం చేయాలి? పద్మావతి మాత ఆలయ ప్రాంగణంలో ఎక్కడ వీలుంటే అక్కడ స్వచ్ఛందంగా ఎవరూ కోరకుండా చీపురు పట్టుకొని తొడుద్దాం. ఈ విధంగా ఆలయ ప్రాంగణాన్ని ఎవడైనా భక్తి శ్రద్ధలతో తుడిస్తే, శుభ్రం చేస్తే అప్పుడు అమ్మ సంతోషిస్తుంది. నిజం చెప్పాలంటే లక్ష్మీదేవి యొక్క ఆలయ ప్రాంగణాన్ని తుడిచిన వాళ్ళు ఈ జన్మలో, తర్వాత రాబోయే జన్మలలో కోటీశ్వరులు అవుతారు. వారికి మహారాజయోగం పడుతుంది. అసలు అమ్మవారికి అన్నిటికంటే భక్తుల సేవ అంటే చాలా ఇష్టం. తనకంటే తన భక్తుల్ని బాగా చూసుకునేవాడని ఆ తల్లి ఆదరిస్తుంది. అందుకే వీలున్నంత వరకు భక్తుల సేవ చేశామంటే అది భగవత్ సేవ అవుతుంది. భక్తులను తిరస్కరించామంటే, భక్తుల్ని బాధ పెట్టామంటే అది భగవత అపచారం అవుతుంది, భాగవత అపచారం అవుతుంది. అందువల్ల ఏం చెప్పారు అగస్త్యుల వారు, ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, అమ్మవారి సేవలు జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి భక్తులకు యథాశక్తిగా సేవ చెయ్యండి. వాళ్ళని పరివాళ్లలాగా మనం దగ్గరికి చేరి కావలసిన వస్తువులు అందించి పూజిస్తే అప్పుడు లక్ష్మీదేవి పద్మావతి మాతృస్వరూపిణి సంతోషించి ఏం చేస్తుంది? ఈ పిక్కల్లోనూ మోకాళ్లలో చేరుతుంది. దానివల్ల వాడికి ఏమవుతుంది? భవన సౌఖ్యం, గృహయోగం కలుగుతుంది. ఆ గృహం రావడమే కదట, సొంతిల్లు రావడం ఒక ఎత్తు, ఆ ఇల్లు వెళ్ళి అప్పుల వాళ్ళు ఎత్తుకుపోకుండా ఉంటారు. ఆ ఇంట్లో ఉండేవాడికి బ్రహ్మానందం కలుగుతుంది. అందులో ఉన్నటువంటి సకల వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఒక గృహంలో మనం ప్రవేశించామంటే ఆ ఇంట్లో యావజ్జీవితం ఉండగలగడం ఒక యోగం. ఉన్నంతకాలం ఏ దుఃఖాలు లేకుండా కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి పొందడం మరింత ముఖ్యం. ఇవన్నీ పద్మావతి మాత యొక్క బ్రహ్మోత్సవ కాలంలో ఆ తల్లి ఆలయ ప్రాంగణంలో శుభ్రం చేసేవారికి లభిస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడల్లా, లేదా ఏదన్నా పవిత్రోత్సవాలు వచ్చినప్పుడల్లా ఆలయాన్ని శుభ్రం చేసి భక్తులకి సేవ చేసి తద్వారా గృహయోగాన్ని పొందుదాం. శరీరంలో 7 స్థానాలలో 3వ స్థానం తొడలు. దాన్నే సంస్కృతంలో ఊరువులు అంటారు. ఈ ఊరువులలో లక్ష్మీదేవి చేరితే అలాంటి వాడికి ఆరోగ్యం బాగుంటుంది. అన్నిటికంటే గొప్ప సంపద ఏమిటి? సంపదలన్నిటిలోకి గొప్ప సంపద ఆరోగ్యము. ఆరోగ్యం కంటే గొప్ప సంపద ఏముంది? ఒకప్పుడు అగస్త్య మహర్షి తన ఆశ్రమంలో ఉన్న పద్మావతి మాత చరిత్రని రాస్తూ ఆ తల్లిని అడిగేవాడు. ఆవిడ సమాధానాలు చెప్పేది. ఆ తర్వాత ఆయన వాటిని గ్రంథస్థం చేశాడు. దానికి అగస్త్య స్మృతి అని పేరు. ఒకరోజున ఆయన అడిగాడు, జగన్మాత, భూలోకంలో మానవులు ఏవేవో కారణాల చేత రకరకాల దుఃఖాలు పొందుతున్నారు. అందులో ముఖ్యమైనది ఆరోగ్యం. కొంతమంది పుట్టుకతో అనారోగ్యవంతులు అవుతున్నారు,
కొందరు పుట్టాక వాళ్ళు తీసుకునే ఆహారాల వల్ల లేక పక్కనున్న వాతావరణం వల్ల లేక బుద్ధి కాలుష్యం వల్ల అనారోగ్యాల పాలవుతున్నారు. ఎంతో మందిని చూస్తున్నాను సరిగ్గా నడవలేక వేళకి కంటికి నిద్ర రాక చేతులు కళ్ళు పనిచేయక గుండెపోట్లు వచ్చి నానాయాతన పడుతున్నారు. ఇటువంటి వాళ్ళు ఉద్ధరింపబడాలంటే ఉన్నంతకాలం కాస్తో కొస్తో ఆరోగ్యంగా బ్రతకాలంటే ఏమి చేస్తే బాగుంటుంది, నువ్వు వాళ్ళని ఎలా అనుగ్రహిస్తావు ఆరోగ్యం ఇచ్చి అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి చెప్పింది అక్కడ ఏర్పాటైనటువంటి భజనలలో పాల్గొవాలి, యథాశక్తి అమ్మవారి యొక్క భజన చెయ్యాలి. అమ్మవారి చరిత్రని లేక అమ్మవారి వైభవాన్ని అమ్మవారి వాహనాల యొక్క సేవల్ని వీటన్నిటినీ పౌరాణికులు పండితులు స్పష్టంగా వర్ణించి చెబుతూ ఉంటే శ్రద్ధగా వినాలి. అసలు బ్రహ్మోత్సవాల్లో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు నామస్మరణ పురాణ కథ గానము తప్ప వ్యక్తిగత సంభాషణ చేయకూడదట మాట మాటికి కూడా. అందుకే ఎప్పుడు కూడా ఉత్సవాలలో భక్తితో చూడాలి, భక్తితో అన్నీ వినాలి, భక్తితో నాలుకతోటి భజన చెయ్యాలి, భగవతీ నామస్మరణ చెయ్యాలి, వాహనాల వెంట వెళ్ళాలి, పెద్దలు చెప్పేవి ఎంతో ఆసక్తితో వినాలి, వీలుంటే వారికి సేవ చెయ్యాలి. అప్పుడు జగన్మాత లక్ష్మీదేవి సంతోషించి తొడలలో చేరుతుంది, ఊరువులలో ఆ తల్లి చేరితే వాడికి ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ఆరోగ్యం లభించాలంటే నిత్యం అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి ఈ కలియుగ వాసులు అందులోంచి బయటపడాలంటే ఈ శ్రీమాత యొక్క ఉత్సవాలలో మనం ఈ పని చెయ్యాలి. కృతాదౌ బహవో ధర్మాః కలవు ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపురం రుణం. కలియుగంలో మానవులు తరించడానికి ఒక్క పురాణం వినడం కంటే మరొక మార్గం లేదు. కృతయుగంలో అంటారా మనుషులు రకరకాల తపస్సులు దానాలు యాగాలు ఇవన్నీ చేయాల్సి వచ్చేది, కలియుగంలో అది అవసరం లేదట. అమ్మవారిని ఆపాద మస్తకం వర్ణిస్తూ ఉన్నప్పుడు అమ్మవారి కళ్యాణగాథలు చెబుతున్నప్పుడు అమ్మవారిని అలంకారాలతో ప్రజలు వర్ణిస్తున్నప్పుడు భక్తులు వర్ణిస్తున్నప్పుడు శ్రద్ధగా వింటే చాలు, ఆ వింటున్నటువంటి వాళ్ళకి సాయం చేస్తే చాలు, పెద్దలకు యథాశక్తిగా చేయూతనిస్తే చాలు, అక్కడ భజన జరుగుతున్నప్పుడు ఆ భజనల్లో మనం పాల్గొంటే చాలు, నామస్మరణ చేస్తే చాలు, ఇవన్నీ కలిసి అమ్మవారిని మన ఊరు స్థానంలో చేరుస్తాయి, తొడల్లో చేరుస్తాయి. తద్వారా మనకు ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం గొప్ప సంపద అవుతుంది. కాబట్టి శాస్త్ర ప్రమాణంతో కూడిన ఇలాంటి విషయాలు అగస్త్య మహర్షి శ్రీ పద్మావతి వైభవంలో రాశాడు. అందులో ఆయన ఏం చెప్పారు, మనుషుల యొక్క నడుము స్థానములో లక్ష్మీదేవి చేరితే అటువంటి వాడికి మాణిక్యభూషణ వస్త్రోన్నతులు కలుగు. మనిషికి మంచి బట్టలు కట్టుకుంటే చాలా విలువ వస్తుంది, అసలు అది కూడా గొప్ప సంపద, వస్త్ర సంపద అంటారు. అమ్మవారిని అలంకారం చేస్తున్నప్పుడు చూశారు కదా ఎంత అద్భుతంగా ఉంటాయండి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే మనకు కూడా మంచి బట్టలు లభిస్తాయి, వస్త్రాలైనా ఇంకా మాణిక్యభూషణోన్నతి అన్నారు. నవరత్నాలతో కూడిన ఆభరణాలు ధరించే యోగం పడుతుంది. అంటే మనకు ఆభరణాలు రావాలంటే మంచి బట్టలు ఎప్పటికప్పుడు లభించాలంటే అమ్మవారు మన కటి స్థానంలో నడుము స్థానంలో చెయ్యాలి. దానికి మనమేమి చెయ్యాలి, అమ్మవారి ఆలయ ప్రాంగణాలలో సాష్టాంగ నమస్కారం చేసుకున్నటువంటి వాడికి మాణిక్య భూషణ వస్త్ర యోగం కలుగుతుంది. పద్మావతీమాత ఆలయంలో సాష్టాంగపడితే అది ఎక్కడ పడాలి అనే అనుమానం అక్కర్లేకుండా గుడిలో ఎక్కడ ఖాళీ ఉన్నా ఆ తల్లికి నమస్కరించవచ్చు. కనుక అతను గరుత్మంతుడు లేకుండా మాత్రం చూసుకోవాలి, వాహనాలు లేకుండా చూసుకోవాలి, లేదా గుడి బయటకు వచ్చేయండి. గుడి బయట అంతా ఈ కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా ప్రాకారం, ఆ వేపుల్లో ఎక్కడైనా ఒక చోట ఒక్కసారి సాష్టాంగ పడిపోండి. ఆడవాళ్ళైతే మాత్రం మోకాళ్ళ మీద మాత్రమే ఇలా తల వంచి నమస్కరించాలి, మగవాళ్ళైతే వరుసగా 8 అవయవాలతో సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. ఈ సాష్టాంగ నమస్కారం వల్ల వెంటనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఇతని నడుములోకి చేరుతుంది. నడుములోకి లక్ష్మీదేవి యొక్క శక్తి చేరితే అటువంటి వాడికి ఈ జన్మలో మంచి వస్త్రాల యోగం కలుగుతుంది, మాణిక్య భూషణ ఉన్నతి కలుగుతుంది. అంటే బంగారం నగలు వంటి నగలు వస్తాయి వాడికి, మంచి వస్త్రాలు వస్తాయి. పైగా ఇంకోటి ఏమిటో తెలుసా, అసలు మన తలకాయ వినయంగా వంచి నమస్కరించాలి. మనం ఒక్కసారి సాష్టాంగ పడగానే మనలో ఉన్న అహంకారం అంతా తొలగిపోతుంది, మహాభయంకరమైన అహంకారం. ఎంత గొప్పవాడు వచ్చినా తలకాయ వంచి నమస్కరించడానికి మన మనస్సు అంగీకరించదు, కాళ్ళకి దండం పెట్టడానికి మనస్సు అంగీకరించదు. అదే అమ్మవారి దగ్గర సాష్టాంగ పడగానే వీడి బుర్రలో ఉన్న అహంకారం కూడా పోతుంది. అహంకారం పోతేనే లక్ష్మీదేవి ఏం చేస్తుంది, నడుములో చేరుతుంది. దానివల్ల ఇన్ని రకాల మంచి యోగాలు కలుగుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు
తప్పక పద్మావతి మాతృ ఆలయంలో ఏదో ఒక ప్రాంగణంలో సాష్టాంగ నమస్కారం చెయ్యండి. అలా నమస్కారం చేసినటువంటి వాడికి వస్త్ర యోగం కలుగుతుంది, మంచి వస్త్రాలు కట్టుకునే యోగం కలుగుతుంది, ఆభరణాలు ధరించే యోగం కలుగుతుంది. నడుము తర్వాత అమ్మవారు హృదయంలో ప్రవేశించాలి. దీనికి కొరాడాంగం అని పేరు. హృదయములో, హృదయ మధ్యములో లక్ష్మీదేవి ప్రవేశిస్తే అటువంటి వాడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు అవుతాడు. అటువంటి వాడి వాక్కు ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంటుంది. హృదయంలో లక్ష్మీదేవి ప్రవేశించినటువంటి వాడి మనస్సు మంచిదిగా ఉంటుంది, వాడు సజ్జనుడు అవుతాడు, వాడు పాపాలు చేయలేడు. పాపము నశించనంతకాలం మానవుడికి పుణ్యం రాదు. మనం ఎన్ని పుణ్యకర్మములు చేసినా పాత పాపాలు పోవడానికి చేస్తా అంట. ఇక్కడే మీకు రహస్యం చెబుతాను. చాలా కాలం క్రితం భీముడు అని పేరు కలిగిన ఒక కొమ్మరివాడు ఈ తిరుపతి క్షేత్రంలో ఉండేవాడు. ఆయన ఇప్పుడు మనం మంగాపురం అంటున్నామే, అక్కడి నుంచి వెళ్ళే ఒక మార్గంలో కేకారణ్యంలో ఉండేవాడు. ఆయన రోజు మట్టితోటి పువ్వులు చేసి ఈ పువ్వులు శ్రీనివాసుడి యొక్క మట్టి విగ్రహానికి తన ఇంట్లో సమర్పించేవాడు. ఆ సమయంలో తొండమాన్ చక్రవర్తి శ్రీ వెంకటేశ్వరుడికి బంగారు పువ్వులు వేస్తే ఆ పువ్వులు పోయి ఆ పువ్వుల స్థానంలో ఈ మట్టి పువ్వులు వచ్చేవి. అప్పుడు తొండమానుడికి మతిపోయి, ఇదేమిటయ్యా నేను బంగారం పువ్వులు వేస్తుంటే ఆ పువ్వులు పోయి దాని బదులు మట్టి పువ్వులు వస్తున్నాయంటే, ఆయన అన్నాడు, ఒక మహాభక్తుడు ఉన్నాడు కుమ్మరివాడు భీముడు అనేవాడు, వాడు చాలా భక్తితో మట్టి విగ్రహం దగ్గర ఈ మట్టి పువ్వులు వేస్తున్నాడు, వాడి భక్తికి మెచ్చుకున్నాను, నీ దగ్గర అతని దగ్గర ఉండంత హృదయ శుద్ధత లేదు, వాడి దగ్గర హృదయ శుద్ధత ఎక్కువ ఉంది అన్నట్ట. పద్మావతి మాతకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో నువ్వు వెళ్ళి మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాల మీద పడు. ఈ రోజు నుంచి నా మనస్సులో మాట వరసకి కూడా ఎవరి మీద ద్వేషం రాకుండా చూడమని కోరు. అమ్మవారు పద్మావతి మాతను ఎవరైనా భక్తి శ్రద్ధలతో బ్రహ్మోత్సవాలలో దర్శనం చేసి ఆవిడ చుట్టూ ప్రదక్షిణ చేసి అపరాధ సహస్రమని లెంపలు వేసుకుంటే అటువంటి వాడి మనస్సులో ఉన్న రాగద్వేషాలు తొలగిపోతాయి. అందుకని ఏం చేశాడు తొండమాన్ చక్రవర్తి శ్రీ వెంకటేశ్వరుడి సలహా ప్రకారంగా బ్రహ్మోత్సవాలలో రోజు మారు వేషం వేసుకుని అమ్మవారి దగ్గర చుట్టూతో ప్రదక్షిణ చేసి, అమ్మా నేను ఎన్నో అపరాధాలు చేస్తున్నానండి, లెంపలు వేసుకునేవాడు, క్షమించమనేవాడు, నా మనస్సులో రాగద్వేషాలు తొలగించు, అందరినీ సమానంగా చూసే పవిత్ర తత్వం ఇమ్మనేవాడు. అప్పుడు ఆ తల్లి అనుగ్రహించింది, అతని హృదయాన్ని శుద్ధి చేసింది, అతనికి పవిత్రత్వాన్ని ఇచ్చింది. దానితోటి ఆయన ఆ రోజు నుంచి ఏ పూజ చేసినా అది అయ్యవారికి అందేది. దానివల్ల తొండమాన చక్రవర్తి వైకుంఠానికి వెళ్ళగలిగాడు. అదే అనమాట, దమ్ములు చేసిన ఎట్టి తొండమాన చక్రవర్తి అని అన్నమాచార్య రాసిన పాట యొక్క అంతరార్థం ఇదే. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ముందు మన హృదయంలో శుద్ధి లేకపోతే మనం ఏ పూజ చేసినా ఆ పూజ పరమాత్మకి అందదు. అలాగే మన పూజ అమ్మకి వెళ్ళాలి. వెళ్ళాలంటే మన హృదయ శుద్ధి అవ్వాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి. ఉండాలంటే బ్రహ్మోత్సవాలలో అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి లెంపలు వేసుకుని అపరాధాలు క్షమించమని, మన మనస్సుని పవిత్రం చెయ్యమని అమ్మని భక్తితో వేడుకోవాలి. ఈ 9 రోజుల్లో మీ ఇష్టం ఏ రోజైనా పర్వాలా, అందులో ముఖ్యంగా 6వ రోజున అమ్మవారి దగ్గర, జగన్మాత తెలుసో తెలియకో నా మనస్సులో కొన్ని అపవిత్ర లక్షణాలు ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి, కామక్రోధాదులు ఉన్నాయి, వాటిని తల్లి నువ్వే క్షమించు అని ప్రార్థిస్తే ఆ తల్లి తప్పక ఈ బ్రహ్మోత్సవాల్లో తొందరగా మనల్ని క్షమిస్తుంది. ఉత్తప్పటికంటే బ్రహ్మోత్సవాలలో అమ్మ దగ్గర కరుణ ఎక్కువ ఉంటుంది, శక్తి ఉంటుంది. అందుకేగా ఈ కాలంలో మనం ఆవిడ దర్శనానికి రావడం. అమ్మవారు ఎప్పుడు అమ్మవారైనా ఈ కాలంలో ఆ తల్లి తొందరగా అనుగ్రహిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఆ తల్లిని మనం ఈ కాలంలో వేడుకుంటే మన అపవిత్రత పోయి మనకి మనశ్శుద్ధి కలుగుతుంది, అప్పుడు మన పూజలు అమ్మకి చేరతాయి, తద్వారా మనం అమ్మ దగ్గరికి వెళ్ళగలుగుతాం. 6వ స్థానం లక్ష్మీ నివాస స్థానం, కంఠస్థానం గుర్తుపెట్టుకోండి. ఈ కంఠాలలో కనుక అమ్మవారు ఉందంటే వాడు గొప్ప పండితుడు అవుతాడు, మంచి కంఠం వాడికి వస్తుంది. కొందరికి పాండిత్యంతో వాగ్ధారొస్తోంది, కొందరికి సంగీతం వస్తుంది, అసలు కొంతమంది మాట్లాడితేనే ఎంతో ముచ్చటగా ఉండి వాడే ఉపన్యాసం చెప్పకపోయినా ఆహా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నావు, మృదువుగా మాట్లాడుతున్నావు అని మన అందరం ఆయనకి స్నేహితులు అవుతున్నామా లేదా. అన్నిటికంటే మంచిగా మాట్లాడడం గొప్ప సంపద గుర్తుపెట్టుకోండి. ఈ వాక్ సంపద కావాలంటే కంఠస్థానంలో లక్ష్మీదేవి ఉండాలి. కంఠస్థానంలో లక్ష్మీదేవి ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుందో తెలిసినా వాడు మాట్లాడాడంటే ఆకర్షణ ఉంటుంది, 10 మంది వింటారు, ఆ వక్త ఉపన్యాసానికి జనం వస్తారు, వాడు పాడాడంటే జనం వచ్చి కూర్చుంటారు, అతను ఏదైనా చెప్పాడంటే అందరూ ప్రభావితులైపోతారు. అది కంఠస్థానంలో లక్ష్మి ఉండడం అంటే. ఇప్పుడు ఆ లక్ష్మీదేవి పద్మావతి మాత ఈ కంఠస్థానంలోకి చేరాలంటే ఏమి చెయ్యాలి అని ఒకప్పుడు అగస్త్యునికి అనుమానం వచ్చింది. వెంటనే ఆయన ఏం చేశాడు, ఏం చెయ్యాలి అని పద్మావతి మాతనే అడిగాడు.
వెంటనే ఆవిడ ఏం చెప్పిందో తెలుసా, నైవేద్యం నాకు భక్తితో సమర్పిస్తే కంఠస్థానంలో దీన్ని నేను లక్ష్మిని చేరతాను. అప్పుడు వాడికి మంచి వాక్యధార వస్తుంది, సమగ్ర వాక్య కాంతి, మంజుల కాంతి వస్తుంది, మాట్లాడగలిగే శక్తి వస్తుంది, సంగీతం వస్తుంది అన్నది. కాబట్టి కార్తీక బ్రహ్మోత్సవాలలో మనం కూడా యథాశక్తిగా ఏదో ఒక నివేదన పరమేశ్వరికి సమర్పించాలి, ఆ జగదంబ లక్ష్మీదేవికి సమర్పించాలి. అందుకే ఈ ఉత్సవాలలో ఎన్ని రకాల నైవేద్యాలు పెడతారండి. ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టాక మనందరం లోపలికి వెళ్ళి నైవేద్యం పెట్టలేము. కాబట్టి మనమేం చెయ్యాలి, ఉత్సవాలలో ఈ ప్రసాదాన్ని యథాశక్తిగా సేకరించాలి. అది మనం చేసుకునే పుణ్యం అన్నమాట. మనకి చక్కని వాక్కాంతి కావాలంటే, కవిత్వం కావాలంటే, మాట్లాడే శక్తి కావాలంటే, అమ్మవారి కంఠంలోకి చేరాలంటే అప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఈ బ్రహ్మోత్సవాలలో ఈ అమ్మవారి ప్రసాదాన్ని ఎంతో కొంత తినాలి. మనం తినడమే కాకుండా ఇతరులకు కూడా పెట్టాలి. ఇది కాకుండా మరొక పని కూడా చేయమన్నారు, సాధ్యమైనంత వరకు ఈ ఉత్సవ కాలంలో అందరినీ ప్రేమగా పలకరించాలట. అలా పలకరిస్తే కంఠస్థానంలో లక్ష్మీదేవి చేరుతుంది. లక్ష్మీదేవికి ఒక నియమం ఉన్నదండో, కటువాక్య ప్రధానేన లక్ష్మీర్ గచ్చతి దూరత. మనం కటువుగా మాట్లాడితే కంఠంలో ఉన్న లక్ష్మి దూరంగా వెళ్ళిపోతుంది. అసలు ఎప్పుడూ కటువుగా మాట్లాడకూడదు, మరి ముఖ్యంగా ఉత్సవాలు జరుగుతున్న చోట కటువుగా మాట్లాడకూడదు. కాబట్టి దర్శనానికి వెళ్ళేటటువంటి వాళ్ళు, బ్రహ్మోత్సవాలకు వచ్చేవాళ్ళు మంచి ప్రేమగా మాట్లాడడం నేర్చుకోవాలి, కటువుగా మాట్లాడకుండా ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి శ్రీ పద్మావతి స్వరూపిణి మన కంఠస్థానంలో చేరుతుంది. తద్వారా క్రమంగా మనకి పాండిత్యం వస్తుంది, సంగీతం వస్తుంది, మధుర ధ్వని వస్తుంది. దానివల్ల ఈ జన్మలో మనం తరిస్తాం కనుక అలా చేద్దాం. జగన్మాత పద్మావతి మాత నవనిధాన స్వరూపిణి అంటే 9 నిధుల యొక్క స్వరూపిణి అని చెప్పుకున్నాం. ఈ నవనిధులలో మహాపద్మం, పద్మం, శంఖం, కొందం, నీలం అని ఒక 5 ప్రత్యేక నిధులు ఉన్నాయి. ఇందులో మహాపద్మము అనేది మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, పద్మము అనేది ఆభరణాదులను ఇస్తుంది, శంఖము అనేది కవిత్వాది శక్తులను ఇస్తుంది, ఇంకా కొందము అనేది ఆజ్ఞాపించగానే పనులు చేసి పెట్టేటటువంటి సేవకులను ఇస్తుంది. కొంతమంది ఆజ్ఞాపిస్తే అవతల టక్కన చేస్తాడు. ఇంకా నీలము అని ఒకటి ఉన్నది, ఇదేం చేస్తుందో తెలుసా, జీవితంలో ఎప్పుడు అపకీర్తి రాకుండా చేస్తుంది. నీలం అనే నిధి మన దగ్గర ఉందంటే అపకీర్తి మనకి రాదు. ఈ 5 నిధులు కూడా పద్మావతి రూపంలో భూమధ్యంలో చేరితే అటువంటి వాడు ఏకకాలంలో 5 భోగములు అనుభవిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఒకటేమిటి మనకి సంపద కావాలి, రెండోదేమిటి ఆరోగ్యం కావాలి, మూడవది మంచి వాక్యాదులు కావాలి, నాలుగవది అపకీర్తి రాకుండా ఉండాలి, ఐదవది మనం ఆజ్ఞాపిస్తే ఆ పనులు చేసి పెట్టేవాడు కావాలి. ఈ కనుబొమ్మలు కలిసేదానికి భూమధ్యము అని పేరు. ఇక్కడ లక్ష్మీదేవి ఉన్నదంటే వెంటనే ఆ వ్యక్తి ఏం ఆజ్ఞాపించినా చెయ్యబుద్ధి వస్తుంది అనమాట. ఈ భూమధ్యంలో లక్ష్మీదేవి లేని వాడి ఆజ్ఞకు విలువ ఉండదు. పూర్వం మహారాజులు ఆజ్ఞాపిస్తే సేవకులు అందువల్లే చేసేవారని, ధర్మరాజు యొక్క భూమధ్యలో లక్ష్మీదేవి ఉండేదని, లక్ష్మీదేవి ఉండడం వల్లే ధర్మరాజు గారు చెప్పిన పని ఆఖరికి సొంత తమ్ముడు మహాపరాక్రమవంతుడు కోపంతో ఉన్న భీముడు కూడా చేసేవాడని చెప్పారు. భీముడు కోపం వస్తే అవడమాట వెండ కానీ ఒక్క ధర్మరాజు మాత్రం అలా చూడగానే అయిపోయేవాట. కీచుకుండి చంపడానికి వెళ్ళాడు భీముడు సభలో, హఠాత్తుగా కీచుకుండి చంపేస్తే అజ్ఞాతవాసం అంతా బట్టబయలైపోతుంది. అప్పుడు ధర్మరాజు గారు ఇలా సైగలతో అన్నాడు, వెంటనే ఆగిపోయాడు భీముడు. అప్పుడు ఒక మాట చెప్పాడు మహాత్ముడు అగస్త్యుడు. ఆ సమయంలో ధర్మరాజు గారి యొక్క కనుబొమ్మల మధ్యలో లక్ష్మీదేవి ఉన్నది, అందుకే ఆయన సైగ చేయడంతో అంత కోపం తగ్గించుకుని భీముడు ఆగిపోయాడు. సైగలతో పనులు చేయించుకుని శుభము పొందాలి అంటే జగన్మాత పద్మావతి మాత భూమధ్యంలో చేరాలి. చేరాలంటే ఏమి చెయ్యాలి, దానికి కూడా ఒక మార్గం ఉన్నది కదా. ప్రతిదానికి కూడా దానికి 5 నిధులు మన శరీరంలో చేరేలా చేరాలి. ఈ 5 నిధులు ఎక్కడుంటాయి, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాల్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ప్రకృతి అయి నమః, వికృతి అయి నమః, ఇలా వరుసగా 108 నామాలు. ఈ 108 నామాలని బ్రహ్మోత్సవాల కాలంలో పఠించేటటువంటి వాడు ఆలయంలో కానీ
ఆలయ ప్రాంగణంలో కానీ ఆలయం బయట ఎక్కడైనా సరే చుట్టుపక్కల నాలుగు యోజనాల లోపు ఎక్కడైనా కానీ ఒక ప్రశాంత ప్రదేశంలో కూర్చుని బ్రహ్మోత్సవాల సమయంలో అష్టోత్తర శతనామాలు పఠిస్తే అటువంటి వాడికి ఐదు నిధులు భూమధ్యంలో చేరతాయి, వాడు మహావైభవం పొందగలుగుతాడు. కాబట్టి తప్పక ఈ కాలంలో మీరు అష్టోత్తర శతనామాలు చదవండి. ఇంకొక విషయం కూడా చెప్పాలి, అమ్మవారికి బెల్వం అంటే చాలా ఇష్టం. భాస్కరి బెల్వనెలయ అని అష్టోత్తర శతనామాలలో అమ్మవారు బెల్వనెలయ బెల్వవనమునందు ఉండునది, మారేడు తోటలో ఉండునది. బెల్వము అంటే మారేడు అని అర్థం. మారేడు చెట్లు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఇప్పటికి కూడా బ్రహ్మోత్సవాల కాలంలో అమ్మవారికి ప్రత్యేకంగా బెల్వపత్రాలు సమర్పిస్తారు. ఒక 9 రోజుల పాటు బెల్వపత్రములతో లక్ష్మీమాతని పూజించేవాడి మాట ఎప్పుడు తిరుగు లేకుండా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పద్మము అనే ఒక పదానికి ఒక శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. పద్మము అంటే యోగ చక్రము అని అర్థం. మన శిరస్సులో ఈ తల పైభాగంలో సహస్రారము అనే పేరుతో ఒక కమలం ఉన్నది. దీనికి సహస్రార కమలం అంటే 1000 రేకులు ఉన్న తామర పువ్వు. తామర పువ్వుకి చుట్టూరు దళాలు ఉంటాయి కదా, వాటిని తెలుగులో రేకులు అంటాం. ఈ సహస్రార కమలం అంటే సహస్ర దళ పద్మం అన్నమాట, 1000 రేకులు కలిగిన తామర పువ్వు. ఈ తామర పువ్వు మధ్యలో నివసించే తల్లి కనుక అమ్మవారిని పద్మావతి అన్నారు. ఏమండి 1000 రేకులున్న తామర పువ్వులో నుంచి ఆ తల్లి పుట్టిందంటున్నారు, ఆవిడ కూడా అందులో ఉంటుందంటున్నారు, ఇంతకీ ఈ పద్మావతి 1000 రేకుల్లో కూర్చోవడం వల్ల మనకేమి లాభం అండి అని ఒకప్పుడు ఋషులంతా అగస్త్యుణ్ణి అడిగారు. అప్పుడు అగస్త్యుడు వాళ్ళతో ఏమన్నాడో తెలిసినా, నాయనలారా, పద్మావతి మాత అంటే ఏదో భూమిని దున్నుతూ ఉంటే తామర పువ్వులోంచి పుట్టడం వల్ల కేవలం పద్మావతి అని ఆవిడకి పేరు పెట్టలేదు, ఆవిడ యోగేశ్వరి. మన తలలో సహస్రార కమలం అని ఒక కమలం ఉన్నది, 1000 రేకులు తామర పువ్వు ఉన్నది, అందులో చైతన్యాన్ని ప్రసాదించే తల్లి కనుక ఆవిడ యోగస్వరూపిణి, యోగమాత, యోగ విద్యా స్వరూపిణి. ఇంతకీ అమ్మవారు మనకి యోగములనిచ్చే తల్లి అని అర్థం అనమాట. ఇలాంటి అనేకమైన శక్తుల్ని ఇచ్చే తల్లి కనుక అమ్మవారిని పద్మావతి అన్నారని, ఆ పద్మావతి మాత ఈ 9 రోజులు మహావైభవంతో లోక సంచారం చేస్తుందని, ఆ కాలంలో ఆ తల్లిని దర్శించుకుని ఆ అమ్మని స్పర్శించుకుని ఆ అమ్మ ప్రసాదం తినడం చాలా మంచిదని మహానుభావుడు పరమభక్తుడు అగస్త్యుల వారు చెప్పారు. కాబట్టి మనందరం కూడా వీలున్నంత వరకు ఆ తల్లి యొక్క ఉత్సవాలను చూద్దాం, యథాశక్తి తల్లి గాథలు విందాం, తద్వారా ఆరోగ్యం పొందుదాం.